So good afternoon to all. Welcome to digital classes. 9వ తరగతి విద్యార్థులకు ఈ రోజు జీవులలో వైవిధ్యం అనే పాఠ్యాంశంలో జంతువుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు మునీర, ప్రొటిస్ట, శిలీంధ్రాలు అలాగే వృక్షరాజ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు జంతువుల యొక్క వర్గీకరణ, జంతురాజ్య వర్గీకరణ గురించి తెలుసుకుందాం. విట్టేకరు జీవులను 5 రాజ్యాలుగా విభజించడం జరిగింది. 5 రాజ్యాల్లో ముఖ్యమైన రాజ్యం జంతురాజ్యం. ఈ జంతువులు అన్ని కూడా బహుకణ జీవులు. ఈ బహుకణ జీవులు వీటిలో సాధారణంగా కణకోశం అనేది ఉండదు. ఇవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. ఇవి చలిస్తూ ఉంటాయి. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఆహారం కోసం, రక్షణ కోసం చలిస్తూ ఉంటాయి. ఇలా చలనం కోసం వీటిలో ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. వాటినే చలనాంగాలు అని అంటాం. ఈ జంతువుల యొక్క శరీర నిర్మాణంలో ఉన్న వైవిధ్యం ఆధారంగా వీటిని వేరువేరు వర్గాలుగా విభజించడం జరిగింది. ఈ వేరువేరు వర్గాలు మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, వీటిలో వీటి యొక్క శరీర నిర్మాణం ఆధారంగా ఒకటి పొరిఫెరా, అలాగే సీలెండరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమటోడా, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా, ప్రోటోకార్డేటా, అలాగే వర్టిబ్రేటా, సకశేరుకాలుగా వీటిని వర్గీకరించడం జరిగింది. వీటి యొక్క శరీర నిర్మాణంలో ఉన్న కణాలు, కణజాలాలు, వాటి యొక్క అమరిక ఆధారంగా వీటిని వివిధ వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. దీనిలో ముందుగా పొరిఫెరా అనే వర్గం గురించి తెలుసుకుందాం. పొరిఫెరా అనే వర్గం, ఇవి సాధారణంగా రంధ్రాలు కలిగి ఉన్న జీవులు. వీటి యొక్క శరీరం మొత్తం కూడా రంధ్రాలుతో అమరి ఉంటాయి. ఈ జీవులు అనేవి వీటిలో సాధారణంగా నీటిలో నివసిస్తూ ఉంటాయి. ఇవి కణాలు ఉన్నాయి కానీ కణజాలాలు అనేవి ఏర్పడలేదు. ఇవి సముద్రపు నీటిలోను మంచినీటిలోను నివసిస్తాయి. ఎక్కువ శాతం సముద్రపు నీటిలో ఉంటాయి. ఇవి స్థానబద్ధ జీవులు. వీటిలో చలనాంగాలు అనేవి లేవు. ఇవి ఏదైనా ఆధారానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటాయి. వీటిలో మరి ఆహార పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది, ఆక్సిజన్ రవాణా ఎలా జరుగుతుంది అంటే, నీరు ఎప్పుడైతే వీటి శరీర కుహరం ద్వారా ప్రయాణిస్తుందో, ఈ రంధ్రాలు ద్వారా ప్రయాణించేటప్పుడు ఈ రంధ్రాలన్నీ కూడా కలిసిపోయి ఒక నాళ వ్యవస్థగా ఏర్పడుతుంది. దాన్నే కుల్యా వ్యవస్థ అంటాం. ఈ నాళ వ్యవస్థ ద్వారా నీరు అనేది ప్రయాణం చేసేటప్పుడు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజను అలాగే ఆహార పదార్థాలను ఇవి గ్రహించడం జరుగుతుంది. వీటి యొక్క శరీరంలో కణాలు మాత్రమే ఉన్నాయి. ఈ కణజాలాలు అనేవి ఏర్పడలేవు. ఇవి బహుకణ జీవులు అయినప్పటికీ చాలా సరళమైన బహుకణ జీవులు. మరి తర్వాత వచ్చే నిడేరియా లేదా సీలెండరేటా, ప్లాటిహెల్మింథిస్, ఈ జీవుల యొక్క వర్గీకరణ వీటి ఆధారంగా జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ జీవులలో ద్విస్తరిత జీవులు, త్రిస్తరిత జీవులు అంటే ఏందో ముందు మనం చూద్దాం. ఇక్కడ జీవి, ప్రతి జీవి కూడా దాని యొక్క జీవిత కాలం అది ఏకకణయుతం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఈ సంయుక్త బీజం పిండాభివృద్ధిలో విభజన చెందుతూ అనేక కణాలు ఏర్పడతాయి. ఈ కణాలు అమరి ఉండే పొరల ఆధారంగా, 2 పొరలలో అమరి ఉంటే ద్విస్తరిత జీవులని, 3 పొరలలో అమరి ఉంటే త్రిస్తరిత జీవులని అంటాం. ద్విస్తరిత జీవులు అంటే కణాలు 2 పొరలలో అమరి ఉండి ఇవి వెలుపల దాన్ని బాహ్యత్వచం అని, లోపల దాన్ని అంతత్వచం అంటాం. ఈ కణాల నుండి జీవుల యొక్క అవయవాలు అనేవి ఏర్పడతాయి. మరి త్రిస్తరిత జీవులు, ట్రిప్లోబ్లాస్ట్ జీవులు అంటే కణాలు అనేవి పిండాభివృద్ధిలో 3 పొరల్లో అమరి ఉంటాయి. బాహ్యత్వచము, అలాగే మధ్యత్వచము, అంతరత్వచం అనే 3 పొరలుగా అమరి ఉంటాయి. ఈ 3 పొరల్లో అమరి ఉన్న కణాల నుండి ఇక్కడ అవయవాలు అనేవి ఏర్పడతాయి. ఇలా ద్విస్తరిత, త్రిస్తరిత జీవులుగా వీటి యొక్క లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరించడం జరిగింది. మరో లక్షణం చూసినట్లయితే ద్విపార్శ్వ సౌష్ఠవం,
అనుపార్శ సౌష్టవం. ద్విపార్శ సౌష్టవం అంటే మరి దీనిలో శరీరానికి ఇరువైపులా కూడా అవయవాలు సమాన భాగాలుగా అమరి ఉంటాయి. అలా అమరి ఉంటే ద్విస్తరిత జీవులు అంటాము. అనుపార్శ సౌష్టవం అంటే శరీరంలో ఏ వైపు నుండి చూసినా సరే ఎటువైపు నుండి చూసినా సరే అవయవాలు సమాన భాగాలుగా అమరి ఉంటే దాన్ని అనుపార్శ సౌష్టవం అని అంటాము. ద్విపార్శ సౌష్టవానికి ఎగ్జాంపుల్ మానవుడు చెప్పుకోవచ్చు, సీతాకోచిలకలు తీసుకోవచ్చు. అన్ని జీవులు కూడా ఎక్కువగా ద్విపార్శ సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. కానీ సముద్ర నక్షత్రాల్లో అనుపార్శ సౌష్టవం అనేది ఉంటుంది. చూడండి నెక్స్ట్ సీలెంటరేటా వర్గాన్ని చూసినట్లయితే ఈ సీలెంటరేటా వర్గ జీవులు పొరిఫెరా జీవుల కంటే కొద్దిగా అభివృద్ధి చెందినవి. వీటిలో కణాలు కణజాలాలుగా ఏర్పడతాయి. ఇవి ద్విస్తరిత జీవులు అంటే వీటి యొక్క శరీరంలో రెండు పొరలు అమరి ఉంటాయి. బాహ్య త్వచము అంతర త్వచము ఉంటాయి. శరీరం లోపల చూసినట్లయితే ఈ శరీరం లోపల రెండు పొరల మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీనిని జఠర ప్రసరణ కుహరము. ఈ ఖాళీ ప్రదేశం ఉండడం వల్లనే వీటిని సీలెంటరేటా వర్గంలో లేదా మిడేరియా వర్గంలో చేర్చడం జరిగింది. వీటికి ఉదాహరణ హైడ్రా అలాగే జెల్లీ ఫిష్. ఈ సీలెంటరేటా వర్గానికి చెందిన జీవులు ఇవి సాధారణంగా ఇవి కొన్ని జీవులు అనేవి ఒంటరిగా నివసిస్తూ ఉంటాయి. కానీ కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇవి సముద్రపు నీటిలో నివసిస్తూ ఉంటాయి. ఈ సమూహాలుగా నివసించే జీవులు ప్రవాళాలు. ఈ ప్రవాళాలు చూసినట్లయితే సాధారణంగా ప్రవాళాలన్నీ కూడా గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. ఇవి 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఒక్కొక్క ప్రవాళం ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసిపోయి పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడతాయి. ఈ ప్రవాళాలు ఒక్కొక్కసారి దాదాపుగా 1800 చదరపు కిలోమీటర్ల వైశాల్యం వరకు విస్తరించి ఉంటాయి. వీటినే పగడాల దీవులు లేదా ప్రవాళ దీవులు అని కూడా అంటాము. చూడండి ఈ ప్రవాళాలు అనేవి సమూహాలుగా ఉండే సీలెంటరేటా జీవులు. వీటి వల్ల ప్రవాళ దీవులు అనేవి ఏర్పడతా ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ నిడేరియా జీవులు ఎక్కువగా సముద్రం నీటిలో ఉంటాయి. కొన్ని మాత్రమే మంచినీటిలో నివసిస్తాయి. ద్విస్తరిత జీవులు. నెక్స్ట్ ప్లాటీ హెల్మింథిస్. ఈ ప్లాటీ హెల్మింథిస్ జీవులు ఈ నిడేరియా వర్గానికి చెందిన జీవుల కంటే కొద్దిగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీటిలో ద్విపార్శ సౌష్టవం అమరి ఉంటుంది. అంటే శరీరంలో ఇరువైపులా సమాన భాగాల్లో అవయవాలు అనేవి అమరి ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. త్రిస్తరిత జీవులు అంటే వీటిలో శరీరంలో 3 పొరలుగా కణాలు అనేవి అమరి ఉంటాయి. ఈ ప్లాటీ హెల్మింథిస్ జీవులు ప్లాటీ అని ఎందుకు వచ్చిందంటే వీటి యొక్క శరీరం ఫ్లాట్ గా బల్ల పరుపుగా స్కేల్ వలె రిబ్బన్ వలె ఉంటుంది, టేప్ వలె ఉంటుంది. కాబట్టి వీటిని ప్లాటీ హెల్మింథిస్ జీవులు అంటాము. వీటిలో కణజాలాలు అప్పుడే విభేదనం చెంది ఉంటుంది. కానీ శరీర కుహరం అనేది ఉండదు. ఈ ప్లాటీ హెల్మింథిస్ జీవులకు ఉదాహరణ ఒకటి ప్లనేరియా, అలాగే రెండోది టేప్ వర్మ్ బద్దె పురుగు. ఈ బద్దె పురుగు అనేది మానవుడి యొక్క ఇది చిన్న పేగులో ఇది పరాన్న జీవిగా నివసిస్తూ ఉంటది. సో నెక్స్ట్ వన్ నిమాటీ హెల్మింథిస్. దీన్ని నిమ్మటోడా అని కూడా అంటాము. వీటిలో కణజాలాలు అనేవి అప్పుడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు, ద్విపార్శ సౌష్టవం కలిగి ఉంటాయి. వీటిలో శరీర కుహరం అనేది అప్పుడే ఏర్పడతా ఉంటది. దాన్ని మిథ్యా శరీర కుహరం అంటాము. నిజమైన శరీర కుహరం కాదు. మిథ్యా శరీర కుహరం కలిగి ఉన్న జీవులు నిమటోడా వర్గానికి చెందినవి. ఇవి ఎలా ఉంటాయంటే స్థూపాకారంలో దారం వలె ఉంటాయి లేదా గుండ్రంగా ఉంటాయి. మన చాక్పీస్లు ఎలాగా ఉంటాయో అలాగా స్థూపాకారంలో ఈ పురుగులు ఉంటాయి. వీటిని నులు పురుగులు, వీటిని గుండ్రటి పురుగులు, రింగ్ వామ్స్ అని కూడా అంటాము. ఈ నులు పురుగులే పిల్లల యొక్క పేగుల్లో అంతరపరాణ జీవిగా ఉంటాయి. ఇవి అంతరపరాణ జీవిగా ఉండి ఇవి జీర్ణమైన ఆహారాలని గ్రహించడం వల్ల ఈ చిన్నపిల్లలు అనేవాళ్ళు రక్తహీనతకి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందువల్లనే ప్రభుత్వం వాళ్ళు మనకి ఆల్బెండజోల్ అనే టాబ్లెట్లే సరఫరా చేస్తున్నారు. ఆ ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఈ
వెలుపురుగుల నివారణకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ అనిలిడా. ఈ అనిలిడా వర్గానికి చెందిన జీవులు చూసినట్లయితే ఇవి నిజమైన శరీర కుహరం కలిగి ఉన్న జీవులు. ఈ శరీర కుహరంలో అవయవాలు అనేవి అమరి ఉంటాయి. వీటి యొక్క శరీరం చూసినట్లయితే చూడండి, ప్రారంభం దగ్గర నోరు దగ్గర నుండి వాయువు వరకు చివరి వరకు ఖండితాలు ఖండితాలుగా ఖండితాలు ఖండితాలుగా వలయాలు వలయాలుగా ఇది విభజించబడి ఉన్నది. వీటిలో ఇవి జీవులు అనేవి సాధారణంగా ఇవి నీటిలో నివసిస్తాయి, అలాగే నేల మీద కూడా నివసిస్తాయి, మంచి నీటిలో నివసిస్తాయి, అలాగే ఉప్పు నీటిలో సముద్రంలో కూడా జీవిస్తాయి. వీటి యొక్క శరీరం చాలా మెత్తగా ఉంటుంది. చూడండి ఇక్కడ వీటికి ఉదాహరణ ఒకటి వానపాము, రెండోది జలగ. ఈ జీవులు అనేవి నిజమైన శరీర కుహరం కలిగి ద్విపార్శ్వం కలిగి ఉన్న త్రిస్తరిత జీవులు. చూడండి నెక్స్ట్ వన్ ఆర్ద్రోపడ జీవు. ఈ ఆర్ద్రోపడ వర్గం అనేది దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆర్ద్రో అంటే కీళ్ళు, పొడ అంటే పాదము, అంటే వీటి యొక్క కాళ్ళు కీళ్లలో కలిగి ఉంటాయి. అతుకులు కలిగిన కాళ్ళు, జాయింటెడ్ లెగ్స్, వీటిని కీళ్లతో ఉన్న కాళ్ళు అని కూడా అంటాము. ఈ కీళ్లతో ఉన్న కాళ్ళు కలిగి ఉన్న జీవులన్నింటినీ కూడా ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవులే. ఈ ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవులు భూమి మీద ఉన్న జీవరాశుల్లో అన్నిటికంటే కూడా అతిపెద్ద వర్గం ఏంటంటే ఆర్ద్రోపడ వర్గమే. 80% జీవులన్నీ కూడా ఈ వర్గంలోనే ఉన్నాయి. ఈ ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవులు దాదాపుగా 90,000 జాతుల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవులు చూసినట్లయితే ఇవి ద్విపార్శ్వం కలిగి ఉంటాయి, ఇవి త్రిస్తరిత జీవులు, అలాగే వీటిలో నిజమైన శరీర కుహరం ఉంటుంది. ఈ శరీర కుహరంలో మొత్తం కూడా రక్తంతో నిండి ఉంటుంది. ఎందుకంటే రక్తనాళాలు అనేవి లేకపోవడం వల్ల ఈ రక్తం అంతా కూడా శరీర కుహరంలోనే నిండి ఉంటుంది. ఇలాంటి రక్త ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఉదాహరణకు అన్ని రకాల కీటకాలు కూడా ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవులే. ఈ ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవుల్లో ప్రధానంగా ఉపయోగకరమైనవి ఉన్నాయి, హానికరమైనవి ఉన్నాయి. ఇక్కడ చూడండి పట్టణంలో చూసినట్లయితే ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి చూడండి, తేనెటీగలు, అలాగే సీతాకోక చిలకలు, అలాగే కందిరీగలు, చాలా రకాల కీటకాలు ఇవి పరాగ సంపర్కంలో పాల్గొని ఈ పరాగ సంపర్కం ద్వారా పంట దిగుబడి పెరగడానికి తోడ్పడతాయి. అలాగే పట్టుపురుగు కూడా ఈ ఆర్ద్రోపడ వర్గానికి చెందినదే. పట్టుపురుగు నుండి మనకి పట్టు అనేది లభిస్తుంది. తేనెటీగలు తేనెను సేకరిస్తాయి. అలాగే లక్క అనే పురుగు నుండి, లక్క కీటకం నుండి లక్క తయారు చేస్తారు. వీటితో పాటు ఈ బొద్దింకలు, ఈగలు, దోమలు ఇవి అనేక రకాల వ్యాధులను వ్యాప్తి చెందించడంలో తోడ్పడతాయి. ఈ సాధారణంగా దోమలు మలేరియా అలాగే ఫైలేరియా, బోదకాలు, మలేరియా వ్యాధి, బోధ జ్వరము, మలేరియా జ్వరం వంటి జ్వరాలకు చెందిన కీటక వాటి యొక్క పరాన్న జీవుల వ్యాప్తిలో తోడ్పడేవి ఏంటంటే క్యూలెక్స్ దోమ, అనాఫిలస్ దోమ రెండు కూడా ఆర్ద్రోపడ వర్గానికి చెందినవి. అలాగే నెక్స్ట్ వర్గం మొలస్కా. ఈ మొలస్కా వర్గానికి చెందిన జీవులు వీటి యొక్క శరీరం చాలా మృదువుగా ఉంటుంది. శరీరాన్ని ఆవరించి చూడండి ఇక్కడ కర్పరం, గవ్వలనే నిర్మాణాలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ ఆల్చిప్పలు అనే నిర్మాణాలు ఉంటాయి. శంకులు ఇవి కూడా వీటి యొక్క శరీరాన్ని కప్పుతూ రక్షిస్తూ ఉంటాయి. మొలస్కా వర్గానికి చెందిన జీవుల యొక్క శరీరాన్ని కప్పుతూ కర్పరము లేదా గవ్వలు అనేవి ఉంటాయి. వీటి యొక్క శరీరంలో శరీర కుహరం అనేది కుంచుకుపోయి ఉంటుంది, అవయవ విభేదనం ఏర్పడుతుంది. ఈ జీవుల్లో నిజమైన శరీర కుహరం ఉంటుంది. ఇక్కడ ఈ జీవులు కదలకడం కోసం వీటికి ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది, దీనినే పాదం అంటాము. పాదం సహాయంతో ఇవి చెల్లిస్తూ ఉంటాయి. విసర్జన క్రియకు వీటిలో మూత్రపిండాల వంటి నిర్మాణాలు, వాటిని రుక్కాలని కూడా అంటాము, అవి విసర్జన క్రియకు తోడ్పడతాయి. చూడండి మనకి ఇక్కడ ఈ ఆల్చిప్పలు అనేవి వీటి నుండి ముత్యాలు అనేవి తయారవుతాయి. ఇవి ఎక్కువగా మంచినీటిలోను సముద్రపు నీటిలోనూ ఈ మొలస్కాకు చెందిన జీవులు అనేవి జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇకైనోడెర్మేటా. ఇకైనోడెర్మేటా అంటే అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో ఇకైనో అంటే ముళ్ళు అని, డెర్మా అంటే చర్మం అని. అంటే
వీటి యొక్క చర్మం పైన ముళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇలా ముళ్ళ వంటి నిర్మాణాలు కలిగి ఉన్న జీవుల్ని ఈ ఈకైనోడెర్మాటాలో చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా సముద్రపు జీవులే. ఇవి త్రిస్తరిత జీవులు. వీటి యొక్క శరీరంలో ఉండే అవయవాల అమరిక ఎలా ఉంటుందంటే అన్ని వైపులా కూడా సమానంగా ఉంటుంది. దీన్నే అనుపార్శ సౌష్ఠవం. చూడండి, ఎటువైపు నుండి చూసినా అవయవాలు సమానంగా అమరి ఉంటాయి. దీన్నే రేడియల్ సిమెట్రీ, అనుపార్శ సౌష్ఠవం అని కూడా అంటాము. వీటిలో ఆహార పదార్థాల రవాణకు అలాగే వ్యర్థ పదార్థాల రవాణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. దాన్నే జల ప్రసరణ వ్యవస్థ, వాటర్ వ్యాస్కులర్ సిస్టమ్ అంటాం. ఈ వాటర్ వ్యాస్కులర్ సిస్టమ్ సహాయంతో ఆహార పదార్థాల రవాణా, వ్యర్థ పదార్థాల విసర్జన జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సముద్ర నక్షత్రం, దీన్ని స్టార్ ఫిష్ అని కూడా అంటాము. చూడండి, మరి జంతువులను ఏ లక్షణాలుగా ఆధారంగా వీటిని వేరువేరు వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి కణస్థాయి నిర్మాణం ఆధారంగా, కణజాలాల స్థాయి ఆధారంగా వర్గీకరించడం జరిగింది. కణస్థాయి నిర్మాణం కణాలు మాత్రమే ఉన్న జీవుల్ని పొరిఫెరా వర్గంలో చేర్చడం జరిగింది. ఉదాహరణకి స్పంజికలు. కణజాల స్థాయి ఆధారంగా చూసినట్లయితే దీనిలో మూడు లక్షణాలను తీసుకోవడం జరిగింది. శరీర కుహరం లేని వాటిని, మిథ్యా శరీర కుహరం ఉన్నవి, నిజమైన శరీర కుహరం ఉన్నవి. శరీర కుహరం లేనివి నిడేరియా, ప్లాటీ హెల్మెంటెస్. మిథ్యా శరీర కుహరం ఉన్నవి నిమటోడా వర్గానికి చెందిన జీవులు, నిమాటి హెల్మెంటెస్. మరి శరీర కుహరం ఉన్న జీవులు చూసినట్లయితే ఈ శరీర కుహరం ఏర్పడే ప్రాంతం నుండి, అంత త్వచ నుండి శరీర కుహరం ఏర్పడితే వాటిని అనిలిడ ఆద్రపడ మొలస్క జీవులు వీటిని అమర్చడం జరిగింది. అంతర త్వచపు సంచుల నుండి శరీర కుహరం ఏర్పడితే వాటిని ఈకైనోడెర్మాటా, అలాగే ఈ ఈకైనోడెర్మాటా దాని పృష్ఠవంశం లేని జీవుల్లోను, అలాగే పృష్ఠవంశం ఉన్న జీవులుగా వర్గీకరించడం జరిగింది. ఇలా జీవులను వాటి యొక్క శరీర నిర్మాణం ఆధారంగా, వాటిలో కణజాలాల అమరిక ఆధారంగా, వెన్నుముక ఉందా లేదా అనే నిర్మాణం ఆధారంగా వీటిని అకశేరుకాలుగా సకశేరుకాలుగా విభజించడం జరిగింది. అకశేరుకాలు పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటీ హెల్మింటిస్, నిమటోడా, అనిలిడా, ఆగ్రోపోడా, మొలస్కా, ఈకైనోడెర్మాటా అనే జీవులుగా వర్గీకరించడం జరిగింది. పొరిఫెరా జీవులు అంటే రంధ్రాలు కలిగిన జీవులు. సీలెంటరేటా జీవులు శరీరం లోపల శరీర కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని జఠర ప్రసరణ కుహరం అని అంటాము. ప్లాటీ హెల్మింటిస్ జీవులు, వీటిని బద్ద పురుగులు అంటాం, బల్లపరుపుగా ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు, ద్విపాద సౌష్ఠవం కలిగిన జీవులు. నిమటోడా జీవులు, నిమాటి హెల్మింటిస్ జీవులు త్రిస్తరిత జీవులు. ఇవి ద్విపాద సౌష్ఠవం కలిగి ఉంటాయి. వీటిలో మిథ్యా శరీర కుహరం ఉంటుంది. అనిలిడా జీవుల్లో నిజమైన శరీర కుహరం ఏర్పడుతుంది. శరీరం అంతా కూడా ఖండితాలు ఖండితాలుగా ఉంటాయి. ఆర్ద్రోపడ వర్గానికి చెందిన జీవులు, వీటిని కీళ్లు గల కాళ్ళు ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థ, స్వేచ్ఛయుత రక్త ప్రసరణ వ్యవస్థ. మొలస్కా చెందిన జీవులు, త్రిస్తరిత జీవులు, స్వేచ్ఛయుత రక్త ప్రసరణ ఉంటుంది. ఇవి వీటి శరీరాన్ని కప్పుతూ కర్పరము, గవ్వలు అనేవి ఉంటాయి. ఈకైనోడెర్మాటా జీవుల్లో ముళ్ళ వంటి చర్మం ఉంటుంది, అనుపార్శ సౌష్ఠవం అని అంటాము. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుందాం ఒకసారి మన యొక్క అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం. ఈ అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడంలో చూడండి, రంధ్రాలు కలిగి ఉన్న శరీరం గల జీవులు ఏ వర్గానికి చెందినవి, ద్విస్తరిత జీవులు అని వేటిని అంటారు, ఉదాహరణ ఇవ్వండి. ఆర్ద్రపడ వర్గానికి చెందిన జీవుల యొక్క లక్షణాలను రాయండి. అకశేరుకాలను ఎన్ని వర్గాలుగా విభజించారు, అవి ఏవి. ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఏవేని రెండు ఆర్ద్రపడ జీవుల పేర్లు రాయండి, వాటి ఉపయోగం తెలపండి. చూడండి విద్యార్థులారా, ఇప్పుడు మీరు ఈ జంతువుల యొక్క రాజ్యంలో, జంతు రాజ్యంలో కార్డేటా వర్గ జీవులు, ప్రోటో కార్డేటా, కార్డేటా వర్గానికి చెందిన జీవులు, వీటిలో సకశేరుకాలని కూడా అంటాం. ఈ సకశేరుకాల గురించి మీరు తర్వాత క్లాస్లో నేర్చుకుంటారు. థ్యాంక్ యూ అన్నాడు.